ప్రతి ఒక్కరు కూడా ఈ 8వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి పూజ చేసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదగిరి వెంకటరావు ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిణిద్ర రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ గ్రామంలో ప్రతి ఇంటిని పలకరిస్తూ కష్టసుఖాలు తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఆవశ్యకత తెలియజేస్తూ రాష్ట్రానిక పౌరానిక శ్రమిస్తూ పిలిస్తే పలుకుతున్నటువంటి యువ నాయకుడు ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రయాణం సాగిస్తున్నారో ఉడుపులపాయ నుంచి ఇచ్చినప్పటి వరకు అదే స్ఫూర్తితో అదే ఆర్తితో ఈ నియోజకవర్గంలో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యువకుడు విద్యావంతుడు వినయశైలి రైతు బిడ్డ శ్రామిక కార్మిక బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే గౌరవ శ్రీ యాదగిరి వెంకటరావుని మనం ఉద్దేశించి ఉపదేశించవలసిందిగా కోరుకుంటున్నాం. సవినయంగా అందరికీ నమస్కారం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణవర్గ సీనియర్ నాయకులందరికీ పేరు పెరిగిన కోటల ప్రసాద్ గారికి, నక్కా గాంధీ గారికి, గౌసరి గారికి, ఆర్వీఆర్ గారికి, ఇక్కడ ఉన్న జిల్లా రాష్ట్ర కమిటీ నాయకులకి, మా నలుగురు మండల పార్టీ కన్వీనర్లకి, అలాగే ఈరోజు పార్టీ అవకాశ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా గ్రామ పార్టీ కన్వీనర్లకి, మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ గారి కుమారుడు యువ నాయకుడు దత్త రవిశంకర్ గారికి, అలాగే నాగరికి గారికి, మహిళా నాయకులందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి మన పార్టీ అడుగుపెట్టింది. మన పార్టీ అధికారంలో రావడానికి డిసెంబర్లో ఎలక్షన్ చూస్తే మన పార్టీ ఆరోపించిన 8వ అధికారంలోకి వస్తుంది. అలా కాకుండా సార్వత్రిక ఎన్నికలు వచ్చే సంవత్సరం మేలు వస్తే 9వ సంవత్సరంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అది డిసెంబర్ మీనాడు అనేది. అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ప్రస్తుతమైనప్పటికీ మొన్న ముఖ్యమంత్రి గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండటం, నామినేషన్ రావటం చాలా అమానుషం. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేతని మనం ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలు, ఓట్లేసిన మన పార్టీ కార్యకర్తలు, ప్రజలు, పార్టీ నాయకులను విమర్శిస్తున్నాయి. దాని మీద మీ నిరసనని కనీసం ప్రశ్న తెలియజేయండి. అలాగే నేను ఎన్నికలకు వచ్చి 4 మాసాలు కంప్లీట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తన సీట్ని వదిలేసుకున్నప్పటికీ డాక్టర్ బుత్తారాం చంద్రబాబు కథలు గురుతులు ఆయన ఊపిరి చూస్తున్న ఆనాటికి ఈనాటికి అది మానవ మీకే నాకు ఎక్కువ తెలుసు. అలాంటి బిజీ సమయంలో కూడా మొన్న మధ్యాహ్నం నుంచి మొన్న రాత్రి 3 గంటల వరకు ఈ రోజాకు సంబంధించిన నాయకులు పెళ్లిలో పరమాసుపత్రి, అలాగే నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 16-17 మంది ఇళ్ళకెళ్ళి పెళ్లికి ఎవరైతే కట్టి పార్టీ లేడర్లు కట్టండి, వాళ్ళ ఇంట్లో శుభకార్యం కట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో ఎవరు చెప్పాల్సిన వస్తుంది, అందరికీ తెలిసిన విషయం అది. ఇరుపులపై నుంచి ఇచ్చేపడం చేసే పాదయాత్ర. అలాగే పార్టీకి శుభసూచకం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మన పార్టీ రాజ్యసభ సభ్యుడుగా ప్రకటించిన తర్వాత నేను మొన్న జగన్ గారు తుళ్ళూరు పిలిపిస్తూ వెళ్ళా. ఆ రోజు ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఎమ్మెల్యేలకి, కన్వీనర్లకి పోటీ అనివార్యం అయ్యే పరిస్థితుల్లో ఒకరోజు శాసనసభకి వెళ్లాల్సిన పరిస్థితి, లేదంటే ఈ శాసనసభను మనం బాయ్కట్ చేసాం, దానికి కారణం మన పార్టీ ఎమ్మెల్యేని మొదటిగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారండి. కానీ అదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ వెనక తగ్గి ఆ అభ్యర్థిని పెట్టకుండా మన అభ్యర్థి యునానిమస్గా ఉండేందుకు మన పార్టీకి శుభ సూచించాలి. అలాగే రేణు ప్రభాకరం గారికి అడ్వాన్స్ గా మన పార్టీకి ఒళ్ళు వెనక రాసి వెళ్ళడానికి ఆయన కృషి చదువుతున్నాను.
అలాగే డాక్టర్ సత్యనారాయణరావు గారు పడే కష్టంలో మీరందరూ కూడా గ్రామ స్థాయిలో పార్టీ కన్వీనర్ కానివ్వండి, పార్టీ సర్పంచ్ కానివ్వండి, పార్టీ ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, త్వరలో మన పార్టీ తరఫున గ్రామ పంచాయతీలకు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కానీ, జిల్లా పరిషత్కి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కానీ, ఎంపీటీసీకి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కానీ, వాళ్ళ ఇష్టాలు ప్రిపేర్ చేసాం. వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మండల పార్టీలు కూడా నాలుగు మండలాల్లో మండల కన్వీనర్లు దయచేసి వీలైనంత త్వరగా, దాదాపు నేను చెప్పే నెలగా ఉంది, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, త్వరగా ఆ సమావేశం ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని మండల కన్వీనర్లు నిర్వర్తిస్తూ, అలాగే నేను ఈ నాలుగు మాసాల్లో 39 గ్రామాల్లో పల్లెగదుల రాష్ట్రాల కార్యక్రమం కంప్లీట్ చేశాను. నేను వచ్చిన కొత్తలో నా ప్రశాంత్ కిషోర్ టీం నుంచి ఆలయ ఫాలో అవ్వాలని, వాళ్ళ తపస్సులను ఆకర్షించాలని, కనీసం నెలకి 24 మంది ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ పార్టీ నాయకులైనా తటస్థంగా ఉన్నామని ఆకర్షించాలని, ఈ 30 గ్రామాలను పల్లెదర చేయాలని చాలా పార్టీ భీమవాణి అని చెప్పాడు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఏ దగ్గర కొట్టానా, నేను ఈ ప్రశాంత్ కిషోర్ టీం చెప్పడానికి తూచా తప్పకుండా అమలు చేస్తాను, కానీ నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి. మీరు ఏ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు వెళ్తాను, కానీ ఆ 30 గ్రామాలు వెళ్ళాలి, ఈ 30 గ్రామాలు వెళ్ళాలంటే వెంకట నీకు ఎలా వెళ్తా అలా చేయి నేను చెప్తాను ఆయన చెప్పారు. ఆయన నాకు సహకారంగా ఆయన గౌరవాలు తెలియజేస్తాను. మొన్న గోరవల్ గ్రామంలో జరిగిన రాష్ట్రపతి కార్యక్రమంతో నేను 532 కిలోమీటర్లు తిరిగాను ఈ నిర్వహణలో. నాకు తెలియదు మిగతా 60 గ్రామాలు చూసే వాటికి ఇది 1500 కిలోమీటర్ల వద్ద 2000 కిలోమీటర్ల వద్ద నాకు అంత స్పష్టమైన అవగాహన లేదు, కానీ తప్పనిసరిగా గడప గడపకి తిరుగుతా. అలాగే పార్టీకి తపస్సుని ఆహ్వానించే దిశలో మీరందరూ దేశజోలు మేనమేషాలు లెక్క పెట్టకుండా పార్టీ అధికారంలో కావాలంటే మనకు 9500 ఓట్లు మైనస్ తో డాక్టర్ గారు సీట్ లూజ్ అయ్యారు. దానికి ప్రధాన కారణం విజయవాడ రూరల్ మండలం. ఇప్పుడు డాక్టర్ గారు జంక్షన్ అంటారు, నేను రావడపల్లో అతి త్వరలో ఆఫీస్ ఓపెన్ చేస్తాను. నేను ప్రజలందరికీ డైరెక్ట్గా అందుబాటులో ఉంటాను, ఆఫీస్ టైమింగ్స్ కూడా చెప్తాం, ఆ టైంలో కంప్లీట్గా అప్లై ఉంటాను, అప్పుడు వచ్చి కలవచ్చు. మీ గ్రూప్ విభేదాలను పక్కన పెట్టి మనందరం పోటాడుకోవాలంటే కొద్దిగా గవర్నమెంట్ అధికారులకు వచ్చి పదవులు ఉన్నప్పుడు పోరాడుకుంటే దాంట్లో సెన్స్ కామన్ సెన్స్ ఉంటుంది, కానీ అసలు ఏమీ లేకుండానే నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంటే మన పార్టీ పదవులు మనం మనమే రాసుకుని మనం మనమే స్టేజీల మీద సంస్కరించుకుని మనం ఒకరి గురించి ఒకటి గొప్ప చెప్పి ఈ పదవి చిన్నందుకు నాకు ధన్యవాదాలు చెప్పి నేను మీకు ధన్యవాదాలు చెప్పి ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మనం పార్టీని అధికారంలో తేవాలంటే ప్రతి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు తటస్థులుగా ఉన్నాళ్ళని పార్టీల్లో ఉన్నాళ్ళని వాళ్ళ పార్టీకి అవసరం అనుకుంటే ఆయన పార్టీలోకి తీసుకుంటున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపిని బలోపేతం చేయాలంటే డాక్టర్ గారికి ఉండే అడ్వాంటేజెస్ ఆయన కొన్ని, ఆయన బాబులు గారి మండలానికి చెందిన ఆయన, ఆయన రోజు 300 మంది ఓపి చూసి వాళ్ళ కష్టాల్లో కష్ట నష్టాల్లో ఆయన భాగస్వామ్యం వహించినప్పటికీ బాపులపాడు మండలం నుంచి ఆయన కనీసం 5000 ఓట్ల ఐక్యత వచ్చి ఉంటే డాక్టర్ గారు ఈరోజు శాసనసభ్యుడిగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఆ మండలాన్ని డాక్టర్ గారు నాకు చాలా క్లియర్గా చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో నాకు సమయం ఉంటారు కాబట్టి ఆయన చూస్తానని చెప్పారు. అలాగే ఈ రోజు యొక్క హెడ్ క్వార్టర్స్ అని కలవరం మండలం, గుంటూరు మండలం, ఈ మండల పార్టీ అధ్యక్షులు మీరు దాదాపు మనకున్న మెంబర్స్ చాలా తక్కువ కాబట్టి మీరు ఒక మాదిరిగా పనిచేసిన మనం ప్లస్లో పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేసిన 11 గ్రామాలు అంబాపురం, నయనగరం, తోటపాటు, సీతారాంపురం, మంగళాపురం, నిమ్మ, రావడపాడు, ప్రసాదంపాడు, ఎనికపాడు, నిర్మాణం, కోడవీ, ఈ గ్రామాల్లో గోడవల్లో పార్టీ బలంగా ఉంది. నిమ్మలో బలోపేతమైందని నేను భావిస్తున్నాను కనీసం. అలాగే నయనవరంలో బాగానే ఉంది, అంబాపురం కూడా పర్లేదనే పరిస్థితిలో ఉంది. పాపపాడు మా కన్వీనర్ ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని బలోపేతం చేస్తారని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా రావడపాడు, ప్రసాదంపాడు, ఎనికపాడు, ఈ విజయవాడలో 43000 ఓట్లని మనం 7500 మైనస్ డాక్టర్ గారికి వచ్చింది కాబట్టి గ్రూప్ విభేదాలు దయచేసి విడనాడండి, ఎవరు వచ్చినా కనుక్కోండి, ఇది పార్టీ, ఇది మన ఇల్లు కాదు. మీరు బాధపడినా నాకు చెప్పని తప్పని పరిస్థితులు కల్పించారు. నేను 4 మాసాల నుంచి
ఎవరిని ఏ విషయంలో నేను బయటపడినా నేను నా కాలకు పని చెప్పా డబ్బును వేయిపోయేస్తాను మ్యాటర్గా నాకు పల్లెనగర కార్యక్రమంలో ఊరూరు తిరుగుతున్నాను ఆఫీస్ నుంచి కొంతమందికి ఇంటిమేషన్ మీకు అవమానం రావట్లేదని కార్యక్రమం తెలియట్లేదని కొంతమంది బాధపడిన మాట అది వాస్తవం అది మరి కూడా తప్పు కాదు ముమ్మటికి ఒప్పుకు తెరవలసిందే బాలు అనే పిఏ డాక్టర్ గారు తెలియచున్నాడు అతను కాల్ చేసినప్పుడు దయచేసి కాల్ వెయిటింగ్ పెట్టాయి మీరు నాకు కాల్ చేస్తే నాకు వస్తుంది నేను చేస్తాను మీకు కూడా చాలా మంది వస్తాయి నేను 5 సార్లు చేస్తే మీరు ఫోన్ 3 గంటల తర్వాత ఆన్సర్ చేస్తాయి పరిస్థితి ఉంటుంది అదేంటంటే మనుషులు కాదు వ్యక్తిగత పనులు అంటే ఉద్యోగం వ్యాపారం ఉంటాయి దయచేసి అదే మానవీయ పనులు ఆలోచించి నమ్ముతలు నమ్ముతలు అనే విమర్శలు కట్టి పెట్టండి ఇంకో పిఎం పెట్టాను ఇంకో పిఎం గా పెడుతున్నాను దయచేసి 4 మండలాలకి 4 వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే ఒక వాట్సాప్ గ్రూప్ 250 నుంచి మా యాచర్యట్లేదు 4 మండలకి 4 వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం విజయవంతులు చదువుకున్న వారు దాన్ని ఆహ్వానంగా భావించండి అలాగే ఎట్టి పరిస్థితులు ఫోన్ కూడా వస్తారు అందరికి కానీ దాన్ని ఆహ్వానంగా భావించి పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొనాలని ఆశిస్తున్నాను అలాగే ఈ ప్రభుత్వ కార్యంలో ఎన్నికల పురుషులో గెలవాలనే ప్రత్యర్థి నుంచి పరిస్థితి తప్ప మా ఇంట్లో మనం కలిసి మన ఆఫీసులో మనం కలిసి చర్చకు చర్చలు చేసి ఇలా కూడదు అలా కూడదు అనే కండిషన్ దోచుకుని దయచేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరు నాకు అనిపిస్తుంది అది ఈరోజు పురుషులు పెట్టండి ఇప్పుడు ఎవరు నా గ్రామంలో పార్టీలోకి వస్తారంటే ఇప్పుడు 100 గ్రామాలు 100 పైన గ్రామంలో 100 పైగా కలెండర్లు దాదాపు సర్పంచ్ వెళ్ళిపోయినా పొందడం బట్టి ప్రస్తుత పార్టీ ప్రెసిడెంట్లు అలాగే గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు గెలిచిన మీరే కొంతమంది పోయినారు బాగా పార్టీకి నష్టం జరిగితే ఉన్నాళ్ళు కూడా విభేదాలని చట్ట సమస్య అని దీంట్లో కథనం చేయటం ఏముందో మాకైతే సెప్టెంబర్